రాజ్యాంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ మాటలను తప్పుపడుతూ సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. కేసీఆర్ కు దురహంకారం ఎక్కువై అధికార బలంతో రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని అవమానపరిచాడని మండిపడ్డారు. మొన్న 1వ తారీఖు రోజు పార్లమెంట్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2022-2023 ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఆ బడ్జెట్ తీరు మీద మాట్లాడచటువంటి భాష తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాలు అబ్బర పరిచి భారత రాజ్యాంగాన్ని గొప్పగా చెప్పినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కేసీఆర్ తీర్పు నిరసనగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు రేపు మహానీయులు అంబేద్కర్ విగ్రహాల దగ్గర కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేసే భాగంగా కలకో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానీయులు అంబేద్కర్ గారికి మాలాభిషేకం చేసి వారికి దుహాలర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంసా శివరాత్రి గారు, మండల కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి దొంగరి అప్పారావు గారు, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మి గారు, గ్రామశాఖ ఉపాధ్యక్షులు గుండు శ్రీనివాసరావు గారు పాల్గొన్న అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విగ్రహానికి పెద్దలు శివరాత్రి గారు పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాను. సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆమె కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మొట్టమొదటి శాసనసభలో నిండు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చూస్తున్నటువంటి సభలో మాట్లాడిన తీరు, మరి ఈరోజు 2 సార్లు అవకాశం ఇచ్చి ప్రజలు 2 సార్లు నిన్ను కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఈరోజు అహంకారం పెరిగిపోయి చివరికి నువ్వు మాట్లాడాల్సిన తీరుని మాట్లాడాల్సిన భాషని ఆలోచన లేకుండా ఒక రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈరోజు ఒక భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరుని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నావు, తీవ్రంగా ఖండిస్తున్నావు. ముఖ్యమంత్రిగా మీరు వ్యవహరించే తీరుని ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజానీకందరూ కూడా పరిశీలన చేస్తారు. ఇటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ఈ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే 2023లో ఓట్ల ద్వారా బుద్ధి చెప్పి ఈ ముఖ్యమంత్రిని గద్దె దించాలి. కేసీఆర్ గారు, మరి ఈరోజు నువ్వు రాజ్యాంగాన్ని రద్దుపరిచే కుట్రలో భాగం అంటే నువ్వు కేవలం ఎన్నికల ముందు ప్రజలకిచ్చే హామీలని అటువంటి అన్నిటిని నువ్వు మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, మాయ చేస్తున్నావు. కాబట్టి వాటన్నిటికీ మళ్ళీ కొత్తగా నువ్వు అనుకునే విధంగా రాజ్యాంగం ఏర్పడాలా? నీ ఆలోచన విధానం అదా? నీ యొక్క కుటిల బుద్ధి, నీ యొక్క దురహంకార బుద్ధి ఈరోజు నువ్వు బయటపడ్డావు. అందుకే నువ్వు ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర రాకముందు ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన అందుకే మరి ఈరోజు రాష్ట్ర శాసనసభలో నీకున్నటువంటి కేంద్ర కేబినెట్లో అందుకనే ఈరోజు నువ్వు దళితుల ముఖ్యమంత్రి చేయట్లేదు. అందుకనే దళితుల మీద నీకు ఎంత కుట్ర, ఎంత కసి, ఎంత అహంకారం ఉందో ఈ రోజున ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానపరిచిన విధం ఇది నిదర్శనంగా అవుతుంది. అందుకనే సోదరులారా, ఇటువంటి అహంకార ముఖ్యమంత్రి యావత్ వ్యవస్థకు ప్రజానీకానికే పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే 2023లో ఇటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించాలి. అందుకనే ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, అందరూ యావత్ ప్రజానికి కూడా ఇటువంటి ముఖ్యమంత్రి యొక్క పనితీరుని పరిశీలన చేసి మరి ఈ ముఖ్యమంత్రిని గద్దె దించే విధంగా ప్రయత్నం చేయాలి. దీన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సైనికులుగా పనిచేయాలి. ఈ కార్యక్రమం
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా రెండు రోజుల్లో నిరసన కార్యక్రమం చేసే భాగంగా ఈరోజు కలకో గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మరి వారికి జోహార్ అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పెద్ద